హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్. నేను మీ వేణుకుమార్. ఈ వీడియో గురించి ఎంతోమంది అభ్యర్థులు మన ఛానల్ నిర్వహించినటువంటి సర్వే గురించి వెయిట్ చేస్తున్నారు. మన ఛానల్ తెలుసు అందరికీ, అభ్యర్థులు ఎవరైతే ముందే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో, ముందు నుంచి ఫాలో అవుతున్నారో, వాళ్ళందరికీ కూడా తెలుసు మన ఛానల్ ఎంత జెన్యున్గా ఉంటుంది, ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఎంత పకడ్బందీగా చేస్తుందని. అందుకోసమే మన సర్వే కోసం చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. సో సర్వే రిజల్ట్స్ ఒక నిన్ననే ఇద్దాం అనుకున్నాం, కానీ వన్ డే లేట్ అయింది. ఎందుకంటే ఇంకొంచెం క్లారిటీ రావడం కోసం ఈరోజు ఆగడం జరిగింది. అయితే మేము ఈ సర్వే ఏ విధంగా చేసాం, ఎలా మేము కనుక్కున్నాం అనేది ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వాలి. ఎందుకంటే మీకు అనేది ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ కావాలంటే నేను అది చెప్పాలి. సో వీడియో అనేది లెంతీ అయినా సరే ఒక్కసారి చూడండి. మీరు ఒక్కసారి చూసినంత మాత్రాన మీకు పెద్దగా నష్టమేమి ఉండదు. కాబట్టి ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి, అప్పుడు కట్ ఆఫ్ తెలుసుకుందాం, ఓకేనా? అయితే మేము ఈ సర్వేని రెస్పాన్స్ షీట్స్ వచ్చిన రోజు స్టార్ట్ చేసినాం. వేణుకుమార్ స్టడీ గైడ్ తరఫున మనం ఒక లింక్ని పంపినాం గూగుల్ ఫామ్లో, అండ్ వాట్సాప్ గ్రూప్లో కానీ యూట్యూబ్లో కానీ షేర్ చేయడం జరిగింది. దాంట్లో అభ్యర్థులందరూ కూడా రెస్పాండ్ అయినారు. దాదాపుగా 3500కు పైగా రెస్పాన్సెస్ వచ్చినాయి. 3500కు పైగా రెస్పాన్సెస్ వచ్చినాయి. అయినప్పటికీ మేము ఇంకా అక్యురసీగా ఉండాలని చెప్పేసి మేము ఏం చేసినామంటే, డిస్ట్రిక్ట్ గ్రూప్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం కదా ఇప్పటికే, ఆ డిస్ట్రిక్ట్ గ్రూప్స్లో ఉన్నటువంటి కొంతమంది యాక్టివ్ మెంబర్స్కి కాల్స్ చేసినాం. మా టీం కాల్స్ చేసింది, నేను కాదు, మా టీం కాల్ చేసి కనుక్కుంది మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పొజిషన్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చని కొందరికి కాల్ చేసింది. ఎవరికైతే కాల్స్ వచ్చినాయో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా కొంచెం మన ఛానల్ మీద నమ్మకం పెరుగుతుంది కాబట్టి. అండ్ అట్లా కాల్స్ చేసి ఆల డిస్టిక్ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. అందుకనే మేము వాళ్ళకి కూడా కాల్ చేసి కనుక్కొని ఒక ఇద్దరు ముగ్గురు ఒపీనియన్స్ తీసుకొని మేము కట్ ఆఫ్స్ రెడీ చేయడం జరిగింది. అండ్ మీరు ఇవి చూస్తుంటే ఇవి రెస్పాన్సెస్ అండి. ఇక్కడ చూడండి, మీకు దాదాపుగా 204 పేజీలటువంటి రెస్పాన్సెస్ వచ్చింది. నేను నేమ్స్ హైడ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే నేమ్స్ చూపించట్లేదు. లెఫ్ట్ సైడ్ నేమ్స్ ఉన్నాయి, సో నేమ్స్ హైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇవి లాస్ట్ ఈ మార్క్స్, 204 పేజీల రెస్పాన్సెస్ అండి. ఎస్జీటీ, ఓన్లీ ఎస్జీటీ తెలుగు మీడియం. ఇవన్నీ కూడా చూడండి, మీకు కొద్దిగా మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు 78 78 78 77 77 79.77.93 8. ఇక్కడ చూడండి, ఒక్కొక్క మార్కులు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు వచ్చినాయి ఒక్కొక్క జిల్లాలో. కాబట్టి ఇట్లా ఇంత అక్యురసీగా మేము ఈ డేటాను తీసుకొని తయారు చేయడం జరిగింది ఈ యొక్క కట్ ఆఫ్స్ని. సో మా కట్ ఆఫ్స్ అనేవి దాదాపుగా రియల్ కట్ ఆఫ్స్కి, ఏవైతే మనం రియల్ కట్ ఆఫ్స్ అనుకుంటామో మన జాబ్ డిసైడ్ చేసేవి, వాటికి దగ్గరగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా టీం కూడా చాలా కష్టపడ్డది, మేము కూడా చాలా కష్టపడి ఈ కట్ ఆఫ్స్ని తీసుకున్నాం. జస్ట్ ఏదో మా గూగుల్ ఫామ్లో వచ్చింది మేము చెప్పిద్దామన్నట్టు కాకుండా, మళ్ళీ వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళకి నేనే చెప్పాను, ఒకరోజు లేట్ అయినా సరే కానీ కొంచెం అక్యురసీగా ఇద్దామని చెప్పేసి నేను చెప్తున్నా. 100% నమ్మకంగా చెప్తున్నా, మీరు ఈ కట్ ఆఫ్స్ వింటే దాదాపుగా మీరు అనుకున్న కట్ ఆఫ్స్కి దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీరు 100% పాజిటివ్గా ఉంటారు. సో అవును, నిజమే అని అనిపిస్తుంది మీకు మన కట్ ఆఫ్స్ చూస్తూ ఉంటే, ఓకేనా? ఇది రెస్పాన్సెస్ అండి, ఇవన్నీ మీరు చూడొచ్చు. మీకు ఒక ప్రూఫ్ మేము చేసినాము అని చెప్పడానికి నేను చూపెడుతున్నా ఇదంతా కూడా, ఓకేనా? సో తర్వాత కొంచెం డేటా చెప్తాను. మనకు వచ్చినటువంటి రెస్పాన్సెస్లో మనం కేటగిరీస్ చూసుకున్నట్టయితే, ఇక్కడ మెయిన్గా 29.5% బీసీబి వాళ్ళు ఉన్నారు, అండ్ 22% బీసీడి వాళ్ళు ఉన్నారు మనకు రెస్పాండ్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే బీసీడి బీసీబి వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మిగిలిన కేటగిరీలు, ఎస్టీ కేటగిరీ వాళ్ళు 8%, బీసీఏ వాళ్ళేమో 10%, ఎస్సీ కేటగిరీ వాళ్ళేమో 16.9% ఇలా ఉండడం జరిగింది. నెక్స్ట్ మన రెస్పాన్సెస్లో మేల్ క్యాండిడేట్స్ 45.5% రెస్పాండ్ అయినారు, ఫీమేల్ క్యాండిడేట్స్ 54.5% రెస్పాండ్ అయినారు, ఓకేనా? సో మనకు ఈ కట్ ఆఫ్స్ అనేవి, ఈ కట్ ఆఫ్స్ అనేవి కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఏ ఫ్యాక్టర్స్ అంటే మన జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీసు, అండ్ మన జిల్లాలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, అండ్ మళ్ళీ జిల్లాకి ఎంతమంది అప్లై చేశారు అనేది ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయేటువంటి, ఇప్పుడు ఇది కాదు,
ముందు చూపిస్తాను కట్ ఆఫ్స్ చెప్పేటప్పుడు. ఆ చూపించబోయేటువంటి కట్ ఆఫ్స్ అనేవి మ్యాక్సిమం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఒకవేళ ఇది ప్రిలిమినరీ కీ కాబట్టి, ఒకవేళ ఫైనల్ కీలో అందరు అభ్యర్థులు కూడా మస్తు మంది మెసేజ్లు చేస్తున్నారు నాకు, అండ్ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, సారీ ఏమనుకోకండి, చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు, అందరితో మాట్లాడలేకపోతున్నాను, కొందరితో అయితే రోజు ఫ్రీ టైంలో ఈవినింగ్ టైంలో అలా మాట్లాడుతున్నాను, అండ్ మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదో ఒక పని ఉంటుంది, ఇదే పని మన పనే. సో మాట్లాడిన వాళ్ళు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మాట్లాడిన వాళ్ళు ఏమో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఒకటి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నా, ఎందుకంటే మీ కాల్ నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నా, మీ మెసేజ్ నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నా, అయినా మా టీం నీకు చెప్తున్నా అందరికి రెస్పాండ్ అవ్వడే అయ్యే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి. వాళ్ళు కూడా పాపం ఇదే బిజీలో ఉండే ఇన్ని రోజులు, ఇప్పటి నుండి రెస్పాండ్ అవుతారు కన్ఫామ్గా, మీరు టెన్షన్ ఏం పడకండి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఆబ్జెక్షన్స్ పెట్టినే కనుక మారితే, ఆబ్జెక్షన్స్ పెట్టినే కనుక మారితే ఎంతో కొంత మనకి కట్ ఆఫ్లో అనేది చేంజ్ రావచ్చు. మేము ఇప్పుడు చెప్పేదానికి ఒక 1 or 2 marks, ఒక లేకపోతే 3 marks, అంతవరకే అయితే ఎక్కువనన్నా కావచ్చు, అయితే తక్కువనన్నా కావచ్చు అని, కానీ అంత పెద్ద తేడా అయితే ఏముండదు. నేనేమనుకుంటున్నా అంటే 0.5 mark, 1 mark మధ్యనే తేడా ఉంటుందన్నట్టు మేము పకడ్బందీగా చేసినాం. ఒకవేళ తేడా ఉంటే 1 or 1 నుండి 3 marks మధ్యలోనే తేడా ఉంటుంది. మ్యాక్సిమం ఇవే కట్ ఆఫ్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఈ ఒకటి. అండ్ మన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చూసిన తర్వాత కూడా మనం ఒకటి నిర్ణయించుకున్నాం, ఏంటి అంటే అనాలిసిస్ చేసినాం, ఎట్లా అసలు ఈ స్కోర్స్ అనేవి ఎక్కడి వరకు ఎక్కువ మంది రీచ్ అయినారు, ఎక్కడ ఆగిపోయినారు అని గమనించినట్టయితే, మేము గమనించింది ఏంటంటే మన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కొన్ని జిల్లాలు మినహాయించి, కొన్ని జిల్లాలకు మాత్రమే హార్డ్ వచ్చినాయి, మిగిలిన అన్ని జిల్లాలకు కూడా మోడరేట్ టు ఈజీ వచ్చినాయి. సో ఈ హార్డ్ వచ్చిన జిల్లాలను పక్కన పెడితే మనకు వచ్చినటువంటి మెయిన్గా మోడరేట్ టు ఈజీ వచ్చిన జిల్లాలు ఎట్లున్నాయంటే, టాప్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని అందరినీ 80+ వాడేసింది, అవునా. తర్వాత ఈ 75 to 80 మధ్యలో కొంతమంది మాత్రం ఉంటారు, కొంతమంది మాత్రం ఉంటారు. ఇక ఈ 65 నుండి 75 మధ్యలో మస్తు మంది ఉన్నారండి, బోలెడు మంది ఉన్నారు. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది, 80+ తక్కువ ఉంటారు, తర్వాత 75 to 80 కొంచెం ఎక్కువ ఉంటారు, ఆ తర్వాత ఈ 65 to 75 ఏదైతే ఉందో ఈ గ్యాప్, ఈ 10 marks గ్యాప్, దీంట్లో బీభత్సమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇది ఒకటి గమనించాలి. అండ్ దట్టు దాంట్లో 75 to 70 to 75 ఉన్నారు చూడండి, అవు అక్కడి వరకే మ్యాక్సిమం జాబ్లు ఫిల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా కేటగిరీలలో వస్తే 65 to 70 వరకు వస్తాయి. ఓకేనా, ఇది మీరు అభ్యర్థులు గమనించాలి. సో ఇప్పుడు మీకు దాదాపుగా అంత బేసిక్ డేటా అంతా మీకు చెప్పేసిన, ఇప్పుడు ఓవరాల్ కట్ ఆఫ్కి వెళ్దాం. డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ చెప్తాను, ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ చెప్తాను. ఇది ఇట్లా మా వాళ్ళు ఎందుకు తయారు చేశారంటే, మనకి వేకెన్సీ పొజిషన్స్ ఇక్కడే ఉంటాయి పైన, దాని యొక్క కట్ ఆఫ్ దాని కిందనే ఉంటుంది. సో మీరు ఈజీగా దాన్ని మనం ఇక్కడ వేకెన్సీస్ చూసుకోవచ్చు, ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే, ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం వద్దాం, ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే లాస్ట్కి యాదాద్రి భువనగిరి వరకు వెళ్దాం. లాస్ట్ మేము హైదరాబాద్ పెట్టినాం, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ మంది నాన్ లోకల్ అప్లై చేశారని. యాదాద్రి తర్వాత హైదరాబాద్ ఉంటుంది. ఇందులో చూడండి, ఫస్ట్ ఆదిలాబాద్లో మనకు వేకెన్సీలు వచ్చేసి, వీడియో అనేది లెంత్ అవుతుంది కొంచెం ఓపికతో చూడండి, ఆదిలాబాద్లో వేకెన్సీస్ వచ్చేసి తెలుగు మీడియం గౌడ్ బాడీలోనేమో 17 ఉన్నాయి, ఎల్బీలోనేమో 131 ఉన్నాయండి. సో దీంట్లో నేను చెప్పేది ఓపెన్ కేటగిరీ ఓసీ కట్ ఆఫ్ మాత్రం చెప్తాను. ఈ ఓసీ కట్ ఆఫ్ కంటే ఈ కేటగిరీ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది 2 నుంచి 3 marks లేదంటే 4 marks ఇంత గ్యాప్లోనే ఉంటుంది, అంటే తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ఆదిలాబాద్ చెప్తే మీకు అన్నీ అర్థమైపోతాయి, ఆదిలాబాద్ క్లియర్గా వినండి. ఆదిలాబాద్ ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటున్నామంటే, మళ్ళీ మేము ఇది మేము సర్వే వచ్చినటువంటి రిపోర్ట్తే కాకుండా వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నటువంటి తర్వాత మేము ఈ ఫిగర్లు వేయడం జరిగింది. సో ఇందులో 70 to 75 ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ ఈ కేటగిరీ కట్ ఆఫ్ ఎట్లుంటాయంటే దీనికంటే 2 నుంచి 3 marks తక్కువ. కొన్ని జిల్లాల్లో అయితే 2 నుంచి 3 marks కాదు, 1 marks మొత్తం ఫిల్ అయిపోయేటట్టున్నాయి. మెయిన్గా ఎవరైతే బీసీబీ బీసీడీలు ఉన్నాయో అవి నియర్లీ ఓపెన్ కట్ ఆఫ్కి దగ్గర ఉంటాయని గమనించండి. అండ్ దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీల కట్ ఆఫ్ అనేది దీనికి 2 marks డిఫరెన్స్ ఉంటుంది అని గమనించండి. అండ్ ఈడబ్ల్యూఎస్, ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఈడబ్ల్యూఎస్ గురించి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి వీరి యొక్క కట్ ఆఫ్ దీనికి
ఒక 5 నుంచి 10, కొన్ని జిల్లాల్లో 10, నేను నార్మల్గా అన్ని జిల్లాల గురించి సంబంధించి చెప్తున్నా, 5 నుంచి 10 మార్కులు తక్కువైనా కానీ కొంచెం ఈజీగానే మీరు గెట్ ఆన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ దానికి మ్యాక్సిమం అయితే 5 అని అనుకుంటున్నాం, 5 నుంచి 10 అని చెప్తున్నా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఓకేనా? ఇది ఒక జిల్లాకు సంబంధించిన, ఆదిలాబాద్ జిల్లా యొక్క వేకెన్సీలు ఏమో ఇవి, అండ్ దాని యొక్క ఓపెన్ కట్ ఆఫ్ ఇంత, కేటగిరీ కట్ ఆఫ్ 2 నుంచి 3 మార్కులు, దీనికంటే తక్కువ వేసుకోండి, కొన్ని కేటగిరీలు అయితే 1 మార్కే. ఓకేనా? నెక్స్ట్ జిల్లా కట్ ఆఫ్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం యొక్క వేకెన్సీలు చూసినట్టయితే మనకి గవర్నమెంట్ బాడీలో 14 ఉన్నాయి, లోకల్ బాడీలో 254 వేకెన్సీలు ఉన్నాయి. దీని యొక్క ఓపెన్ కట్ ఆఫ్ అనేది 71 to 74 ఉండే అవకాశం ఉంది భద్రాద్రి కొత్తగూడెం అనేది. ఓకేనా? ది సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీఏ ఈ యొక్క కేటగిరీలకు సంబంధించినటువంటివి ఎంత ఉంటుంది అంటే 68-67 ఆ రేంజ్లో ఉంటుంది. బీసీబీ బీసీడీ వాళ్ళది 1 or 2 మార్క్స్, దీనికంటే 1-2 తక్కువ. సో మన ఓపెన్ కట్ ఆఫ్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడికంటే 1-3 మార్కులు తక్కువ వేసుకోండి, అంతే. ఓకేనా? అందుకని అన్నిటి కూడా ఓపెన్ కట్ ఆఫ్ చెప్తూ వెళ్తాను. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము ఈ 71 ఒకవేళ కట్ ఆఫ్ అయింది అనుకుందాం భద్రాద్రి కొత్తగూడెంది, అప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 65 బిలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకేనా? అందులో క్యాండిడేట్స్ కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి కొన్ని జిల్లాల్లో. నెక్స్ట్ హనుమకొండ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇవి మంచి పీడిఎఫ్ తయారు చేసింది, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయకంటే ముందే మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇంత బాగా మా వాళ్ళు తయారు చేసేది ఈ పీడిఎఫ్ని. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. హనుమకొండ డిస్ట్రిక్ట్ వేకెన్సీలు ఏమో గవర్నమెంట్ బాడీలో 11 ఉన్నాయి, లోకల్ బాడీలో 61 ఉన్నాయి, అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 71 to 73 ఉంటుంది. తర్వాత జగిత్యాలకు సంబంధించినట్టు చూస్తే మేనేజ్మెంట్ గవర్నమెంట్ బాడీ ఏమో 6, లోకల్ బాడీలోనేమో 130 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 72+ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ జనగాం డిస్ట్రిక్ట్ యొక్క వేకెన్సీలు వచ్చేసి మనకు ఎస్జీటీ గవర్నమెంట్ బాడీ 1 ఉంది, లోకల్ బాడీ 116 ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసి జనగాం ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 73 to 75 మధ్యలో ఉంటుంది. మీకు ఈ కట్ ఆఫ్స్ రియల్ అని అనిపిస్తుంది కదా, రియల్గానే మేము అంత అక్యురసీ డేటా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి. సో జయశంకర్ భూపాల్పల్లి వేకెన్సీలు వచ్చేసి గవర్నమెంట్ బాడీలో 3 ఉన్నాయి, లోకల్ బాడీలో 148 ఉన్నాయి, వీటి యొక్క ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 73 to 75 ఉంటుంది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల. సో వీటి యొక్క గౌడ్ బాడీ వచ్చేసి 12, లోకల్ బాడీ వచ్చేసి 60, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 72 to 74. నెక్స్ట్ కామారెడ్డి, అందరూ కూడా మస్తు వెయిట్ చేస్తున్నారు మా జిల్లా కాబట్టి. మేనేజ్మెంట్ గౌడ్ బాడీ వచ్చేసి 11, లోకల్ బాడీ 261, ఈ కామారెడ్డి కట్ ఆఫ్ అనేది 72 to 74 ఉంది. సో ఇక్కడ కూడా మా దాంట్లో ఇలా జరిగిందంటే 80+ ఒక 15 to 20 మెంబర్స్కి వచ్చినాయి కామారెడ్డిలో నాకు తెలిసి ఎస్జిటి వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మిగిలిన వాళ్ళు ఎక్కడైతే ఎక్కడ ఆగిపోయినారంటే ఎక్కువ మంది కూడా 72+లో ఆగిపోయారు, 72+ తర్వాత కూడా చాలామంది ఉన్నారు. సో అందుకని మేము ఏం చేసినామంటే 72-74 అని అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి మెయిన్గా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది కామారెడ్డికి సంబంధించి చెప్పుకుంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి అయితే 80+ ఉంటుంది కట్ ఆఫ్, కేటగిరీలో అయితే 78 అక్కడి వరకే కట్ ఆఫ్ అయిపోతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. మిగిలినవి కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే ఉన్నాయే చాలా తక్కువ పోస్టులు, అండ్ పేపర్లు కూడా చాలా ఈజీగా వచ్చినాయి స్కూల్ అసిస్టెంట్వి కొంచెం చూస్తే. కాబట్టి అన్ని జిల్లాల్లో 1-2 పోస్టులు ఉన్న దగ్గర 80+ కట్ ఆఫ్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించింది అయితే. ఇది ఒకసారి గమనించండి, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన మ్యాక్సిమం కట్ ఆఫ్ అన్ని జిల్లాల్లో మ్యాథ్స్కి సంబంధించి అయితే 80+ ఉంటుంది, మిగిలిన ఏ పోస్టులు అయినా సరే 70+ 72+ ఉంటుంది, కానీ అంతకనే తక్కువ మాత్రం రాదు స్కూల్ అసిస్టెంట్లో. ఇది ఒకటి గమనించాలి. నెక్స్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి చూస్తే గౌడ్ బాడీలో 19 ఉన్నాయి, లోకల్ బాడీలో 71 ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 72 to 72. నెక్స్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వేకెన్సీ పొజిషన్ చూసినట్టయితే గౌడ్ బాడీ 22 ఉన్నాయి, లోకల్ బాడీ
1999 ఈ కటాఫ్ చూసుకున్నట్టయితే ఖమ్మంది 68-70 ఉంటుందండి, 68-70 ఉంటుంది. కొమరం భీం ఆసిఫాబాద్ సంబంధించినటువంటి వేకెన్సీస్ చూస్తే గౌడ్ బాడీలో 7 ఉన్నాయి అండ్ లోకల్ బాడీలో 183 ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి 70-73 ఉంటుంది. నెక్స్ట్ మహబూబాబాద్ డిస్టిక్ వేకెన్సీస్ చూసినట్టయితే గౌడ్ బాడీలో 4 ఉంటాయి, లోకల్ బాడీలో 259 ఉన్నాయి. దీని యొక్క కటాఫ్ చూసుకున్నట్టయితే 68-70 ఉంటుందండి మహబూబాబాద్. నెక్స్ట్ మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్లో వేకెన్సీస్ వచ్చేసి గౌడ్ బాడీ 16, లోకల్ బాడీ 108-105. సో ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి దీనిది 72-74. చెప్పాను కదండి కేటగిరీలదైతే దీనికి ఒక 2-3 మార్కులు తక్కువ వేసుకోండి. మీ జిల్లాలో గనక ఎక్కువ క్యాండిడేట్స్ మీ కేటగిరీలో ఉన్నట్టయితే దానికి 1 మార్క్ మాత్రమే తేడా ఉంటుంది ఈ ఓపెన్ కేటగిరీ కటాఫ్కి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళది మాత్రం 5-10 మధ్యలో ఉంటుంది తేడా, ఓకేనా? అది గమనించాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్ ఎస్జిటి వేకెన్సీ పొజిషన్ చూసినట్టయితే గౌడ్ బాడీలో 11, లోకల్ బాడీలో 154 ఉన్నాయి. సో దీని యొక్క డిస్టిక్ కటాఫ్ చూసుకున్నట్టయితే 71-73 ఉంటుందండి, ఓకేనా? నెక్స్ట్ కేటగిరీలది 2 or 3 తక్కువ వేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ మెదక్ చూసినట్టయితే మెదక్ గౌడ్ బాడీలో 11 ఉన్నాయి, లోకల్ బాడీలో 125 ఉన్నాయి. దీని యొక్క కటాఫ్ 68-70 అని అనుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం పేపర్ హార్డ్ వచ్చిందని అన్నారు కాబట్టి 68-70. మ్యాక్సిమం 70 ప్లస్సే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, కొందరికి క్యాండిడేట్స్కి అయితే మంచిగానే వచ్చినాయి. ఇంకా మేము డేటా అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ని తెలుసుకోవడం వల్ల కూడా మీకు ఈ కటాఫ్ని కొంచెం తగ్గించి చెప్పడం జరిగింది, 68-70, ఓకేనా? నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఎస్జిటి వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్టయితే గౌడ్ బాడీలు 1 ఉంది, లోకల్ బాడీలో 40 ఉన్నాయి. వీటి యొక్క కటాఫ్ అనేది 75 వరకు ఉండొచ్చు, 73-75 అండి మేడ్చల్ మల్కాజ్గిరిది. నెక్స్ట్ ములుగు డిస్టిక్ చూసుకున్నట్టయితే గౌడ్ బాడీలో ఏం లేవు, లోకల్ బాడీలో 125 ఉన్నాయి. దీని యొక్క ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి 72-71. తర్వాత నాగర్ కర్నూల్ డిస్టిక్ వచ్చేసి గౌడ్ బాడీలో 14 ఉన్నాయి, లోకల్ బాడీలో 111 ఉన్నాయి. దీని యొక్క కటాఫ్ వచ్చేసి 68-70 వరకు ఉంటుంది, 68-70. నల్గొండ డిస్టిక్ ఎస్జిటి వేకెన్సీ పొజిషన్ చూసినట్టయితే గౌడ్ బాడీ 124 ఉన్నాయి, లోకల్ బాడీ 349 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి 74-76 ఉంటుందండి నల్గొండ. నెక్స్ట్ నారాయణపేట డిస్టిక్ చూసుకున్నట్టయితే గౌడ్ బాడీ 10 ఉన్నాయి, లోకల్ బాడీ 127 ఉన్నాయి. దాని యొక్క ఓపెన్ కేటగిరీ కటాఫ్ చూసుకున్నట్టయితే 71-73 ఉంటుందండి, 71-73. కొంతమంది అనుకోవచ్చు అన్ని 70 పైననే ఉన్నాయా సార్ అని. అయితే టెట్ అనేది చాలా మనకి ఇక్కడ డామినేట్ చేస్తుంది, టెట్ స్కోర్ అనేది చాలామందికి మొన్న 130-140 వచ్చినాయి కాబట్టి ఆ స్కోర్ అనేది చాలా ప్లేస్ అయింది. అట్ ద సేమ్ టైం పేపర్లో కూడా చాలా డిస్టిక్లకి ఈజీగా రావడం జరిగింది. సో ఇందులో నా నిర్మల్ చూసుకున్నట్టయితే గౌడ్ బాడీ 13, లోకల్ బాడీ 162 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి నిర్మల్ది 70-72 వరకు ఉండొచ్చు. తర్వాత నిజామాబాద్ మా జిల్లానే, సో దీంట్లో గౌడ్ బాడీ వచ్చేసి 45 అండ్ ఎల్బీ వచ్చేసి 240 ఉన్నాయి. దీని యొక్క ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి 68-70 అనుకుంటున్నాం. అయితే దీంట్లో ఇంగ్లీష్ మీడియం కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి 5 పోస్టులు ఉన్నాయి అనుకుంటా. సో అది మ్యాక్సిమం 80 ప్లస్తోనే ఫిల్ అవుతుంది, 80 ప్లస్ ఉంటేనే అవి ఫిల్ అయిపోతాయి. సో దానికి ఎక్కువ మంది కూడా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకి అవి ఇంగ్లీష్ మీడియం పోస్టులు. ఈ తెలుగు మీడియం మాత్రం ఇయ్యడం జరిగింది 68-70. కొంచెం డేటా అనేది లోకల్ క్యాండిడేట్స్ని అడిగి తెలుసుకోవడం వల్ల ఈ కటాఫ్ అనేది పెట్టడం జరిగింది. నేను అనుకుంటున్నాను ప్రకారం 70 అయితే మ్యాక్సిమం ఉంటుందని నేను అనుకుంటున్నాను నిజామాబాద్ జిల్లా. తర్వాత పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసి గౌడ్ బాడీ 1 ఉన్నాయి, లోకల్ బాడీ 13 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కటాఫ్ వచ్చేసి 75 ప్లస్ ఉంటుంది. ఇందులో పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. ఇవి కొన్ని జిల్లాల్లో ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఈక్వల్గా ఈ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. పాపం పెద్దపల్లి వాళ్ళు చాలామంది నాన్ లోకల్కి కూడా అప్లై చేసుకున్నారు, వాళ్ళు కూడా ఈ జిల్లాలకి అప్లై చేసుకోకుండా డైరెక్ట్ నాన్ లోకల్కి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దపల్లి. పెద్దపల్లి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఒకసారి. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇది మా పక్క జిల్లా.
సో గవర్నమెంట్ బాడీలో రెండు ఉన్నాయి, లోకల్ బాడీలో 62 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 74 to 75 ఉండొచ్చు. నెక్స్ట్ రంగారెడ్డి, రంగారెడ్డి వేకెన్సీలు వచ్చేసి గవర్నమెంట్ బాడీలో 8 ఉన్నాయి, లోకల్ బాడీలో 197 ఉన్నాయి. వీటి యొక్క కట్ ఆఫ్ వచ్చేసి 68 to 70 వచ్చేసినాయి. ఎందుకు ఈ ఈ కట్ ఆఫ్ అనేది ఇట్లా ఇచ్చినామనంటే, రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించినటువంటి ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారు, లోకల్ క్యాండిడేట్స్, వాళ్ళు అనాలిసిస్ చేసి అండ్ మేము కూడా అనాలిసిస్ చేస్తే మాకు ఇట్లనే వచ్చినాయి స్కోర్స్. 68 to 70 వరకు కట్ ఆఫ్ అవుతుండొచ్చు అని మేము అనుకుంటున్నాం రంగారెడ్డి. నెక్స్ట్ సంగారెడ్డికి సంబంధించిన చూసుకున్నట్టయితే గవర్నమెంట్ బాడీలో 22 ఉన్నాయి, లోకల్ బాడీ 212 ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 69 to 71 ఉంటుంది సంగారెడ్డిది పక్క. నెక్స్ట్ సిద్దిపేటది గవర్నమెంట్ బాడీలో 5 ఉన్నాయి, లోకల్ బాడీలో 152 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 71 ప్లస్సే ఉంటుందండి, మ్యాక్సిమం 71 ప్లస్సే. తర్వాత నెక్స్ట్ సూర్యాపేటకు సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ బాడీ 19 ఉన్నాయి, లోకల్ బాడీ 194 ఉన్నాయి. సూర్యాపేట ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 72 to 75 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వికారాబాద్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ బాడీలో 6 ఉన్నాయి, లోకల్ బాడీలో 163 ఉన్నాయి. అండ్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 70 ప్లస్ ఉంటుంది వికారాబాద్ది. నెక్స్ట్ వనపర్తి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ బాడీలో 3 ఉన్నాయి, లోకల్ బాడీలో 50 ఉన్నాయి మొత్తం. సో ఇది కూడా హెవీ కాంపిటీషన్ ఉంది వనపర్తిలో. దీని యొక్క ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 74 to 75 ఉండొచ్చు. వరంగల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ బాడీ 12 ఉన్నాయి, లోకల్ బాడీ 157 ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 72 to 75 మధ్యలో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కేటగిరీ యొక్క కట్ ఆఫ్ దానికంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కంటే 2 to 3 మార్కులు తక్కేసుకోండి. కొన్ని కేటగిరీలకు అయితే 1 మార్క్ లోపలే ఫిల్ అయిపోతాయి, ఇది మాత్రం జాగ్రత్తగా గమనించండి. యాదాద్రి భువనగిరి చూసుకున్నట్టయితే గౌడ్ బాడీ 7 ఉన్నాయి, లోకల్ బాడీ 128 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ చూసేస్తే 71 to 73 ఉంటుందండి. లాస్ట్ జిల్లా హైదరాబాద్ జిల్లా. సో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు తెలుగు, ఇక్కడ అన్నీ కూడా గౌడ్ బాడీ ఉంటాయి, లోకల్ బాడీ ఉండదు, ఎందుకంటే స్థానిక సంస్థలు అక్కడ ఉండేవి కాబట్టి, ఇది కూడా గమనించాలి. సో మొత్తం గౌడ్ బాడీ కాబట్టి ఎస్జిటి తెలుగు, ఎస్జిటి ఇంగ్లీష్ అని మేము ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్జిటి తెలుగు, ఎస్జిటి ఇంగ్లీషు చూసుకున్నట్టయితే ఒకసారి ఎస్జిటి తెలుగు ఏమో 285 పోస్టులు, ఇంగ్లీష్ ఏమో 42 పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి తెలుగుకు ఇది 68 to 67 అని అనుకుంటున్నాం. ఇది ఈ రేంజ్లోనే ఉంటుందా సార్? అంటే మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే దీనికి కొన్ని మేము ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. ఒకటి, హైదరాబాద్ డిస్టిక్లో నాన్ లోకల్స్ ఎక్కువ అప్లై చేసినారు, వాళ్ళు కొంచెం టాప్లో వెళ్ళిపోయినా లోకల్ వాళ్ళు ఎక్కువగా ఇట్ సైడ్ ఉండరు, మన ఈ డిఎడ్ బిఎడ్ చేసే క్యాండిడేట్స్ ఎక్కువ ఉండరు కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అన్ని జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఈ విధంగా వేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ కట్ ఆఫ్స్ అనేవి రియల్ కట్ ఆఫ్స్కి దగ్గరగా అనిపించి ఉంటాయి, మీకు కూడా ఇవే కట్ ఆఫ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మారితే కనుక ఒకవేళ ఫైనల్ కీలో ఏమైనా క్వశ్చన్స్ మారితే ఈ కట్ ఆఫ్లో కొంచెం చేంజెస్ ఉంటాయి, ఎక్కువ చేంజెస్ అస్సలే ఉండవు, కొంచెం ఒక 0.5 మార్క్ 1 మార్క్ అంతే తేడా ఉంటుంది, అంతకంటే ఎక్కువ తేడా ఉండకపోవచ్చు. ఇక మ్యాక్సిమం ఒకవేళ నిజంగా బీభత్సమైన తేడా కనుక ఉన్నట్టయితే 2 to 3 మార్కుల కంటే ఎక్కువ తేడా అయితే ఏ జిల్లా కట్ ఆఫ్లో కూడా ఉండదు. ఓకేనా? ఇది మన వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్ చేసినటువంటి సర్వే, డిఎస్సి 2024 ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి చేసినటువంటి డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ సర్వే ఇది. సో ఒకసారి అన్ని డిస్టిక్లవి చూసుకోండి, మీ జిల్లా అయితే జాగ్రత్తగా వినండి. మరొకసారి చెప్తున్నా, స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీలకు సంబంధించినటువంటివి సింగిల్ డిజిట్లే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అవి ఓపెన్లో అయితే 80 ప్లస్సే కట్ ఆఫ్ అయిపోతుంది. కేటగిరీలకు వచ్చేసరికి 75 ప్లస్ ఉంటేనే మ్యాక్సిమం జాబు, లేదంటే కష్టం. తర్వాత నేను చెప్పినటువంటి ఈ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్లకి మీ కేటగిరీల వారిగా చూసుకున్నట్టయితే 1 to 3 మార్కులు తక్కువ వేసుకోండి అంతే, అంతకుమించి అయితే ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు మెదక్ది 68 to 70 అన్నా, కానీ అక్కడ 58 to 48 ఉంటే కూడా జాబ్ వస్తుందని నమ్మకం పెట్టుకోకండి. ఇక 68 అన్నానంటే ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5 to 10 మార్క్స్ అని అన్నాం కదా, వాళ్ళు కొంచెం హోప్ పెట్టుకుంటే 61 62 అట్లున్నా కానీ కొంచెం హోప్ పెట్టుకోవచ్చాము అప్పటి వరకు చూసుకుంటే, కానీ అక్కడి వరకు కూడా పోదు, 65 లోపే ప్యాకప్ అయిపోతారు అందరు. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి.
మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణు కుమార్ స్టడీ గైడ్ ఛానల్. ఒకసారి మనది ఈ సర్వే చూడండి, మనం చేసినటువంటి సర్వే మార్క్స్ చూపెట్టి మనం అడుగుతుండొచ్చు అందరూ. అయితే నేను ఇది మన సర్వే యొక్క రిజల్ట్. అయితే ఇది ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్లో కొందరు కొంచెం మిస్టేక్ చేశారు, అంటే వాళ్ళ యొక్క మార్క్స్ 10+ డిఎస్సీ కలపమంటే ఇట్లా కలిపారు. సో ఇది కాదు, ఇది పక్కన పెట్టండి. ఇక్కడ నుండి నేను కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా, ఇఫ్ మీకు టైం ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి వీడియోని. ఒక్కసారి చూపెడతాను, మీకు కూడా ఒక అవగాహన వస్తుందని చూపెడుతున్నాను. ఎంట్రీ చేసినవి ఏ రేంజ్లో వరకు ఉన్నాయి మార్క్స్ అనేది, ఇగో ఇక్కడ నుండి 86.4 నుండి క్లియర్గా ఉంటుంది. ఇక ఇక్కడ నుండి చూడండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటా, ఎక్కడ ఎట్లా మార్క్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి అనేది మీకు ఒక అవగాహన రావడం కోసం చూపెడుతున్నా. ఇఫ్ మీకు నచ్చకపోతే మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళొచ్చు, జస్ట్ చూడండి అంతే. నేను నేమ్స్ ఏం చూపించట్లేదు, ఇవన్నీ జిల్లాలో వాళ్ళు ఉన్నాయి. చూడండి 77లో ఎంతమంది ఆగిరు చూడండి, 77 మనకి ఎక్కడ స్టార్ట్ అయింది, 76 చూడండి ఒకసారి, 76 ఇట్లా ఒక్కటే నంబర్ దగ్గర మస్తు మంది ఆగుతున్నారు. 76 ఇంకా వచ్చింది, 75. అందుకే నేను చెప్పాను కదా, 80లో కొందరు ఉంటే 65 to 75 మధ్యలో బోలెడు మంది ఉన్నారు. సెవెంటీ 72, ఇంకా 35 పేజీలోనే ఉన్నాం మనం. 71, 204 పేజీలు ఉన్నాయి మొత్తం. ఓన్లీ ఎస్జిటి, ఇది ఎస్జిటి తెలుగు. 71, 70, ఇవన్నీ జిల్లాలు, మీ ఒక్క జిల్లాలే కాదు అన్ని జిల్లాలు ఉంటాయి. 69 ఎక్కువ మంది ఉన్నారు. 68, 67, 66 మనం ఏది చేసినా చాలా మంచి రెస్పాన్స్లు వస్తాయండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 63 64 65 56 55 54 53 52 51 50 49 48 47 46 45 44 42 41 30. ఓకేనా, ఇవి మన వాళ్ళు నింపినటువంటి డేటా అండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్. ఇట్లనే మన ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.